బాబా సాహెబ్ అంబేద్కర్ గారు హీరో వర్షిప్ గురించి మాట్లాడతారు చక్కగా. ఇప్పుడున్న ప్రతి రాజకీయ పార్టీలో హీరో వర్షిప్ అనేది ఉంటుంది. చూస్తున్నాం మనం ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్స్ ముఖ్యమంత్రి దగ్గర చేతులు కట్టుకొని నిలబడము, కాళ్ళు మొక్కడము, పాదాభివందనం చేయడం, బానిసల్లాగా ఉండడము, ఈ ఇటువంటి వేకప్ రాజకీయ నాయకులు ఎప్పుడు వస్తుందంటారు? అందుకే నేను ఏమంటే మాయావతి గారు ఫస్ట్ మాయావతి గారి దగ్గర రావాలి. ఆమె కాళ్ళు మొక్కించుకొని ఇవాళ తలకే పోయి కాళ్ళ మీద పెట్టడం అది నేతృత్వానికి అంబేద్కర్ చేసిన వ్యతిరేకం. ఇవాళ మాయావతి గారు నుండి సంస్కరణ స్టార్ట్ కావాలి. ఎందుకంటే బహుజనులు ఒక మోడల్గా ఉండాలి, మనమే ఒక మోడల్గా ఉండాలి. మనం మోడల్గా ఉండి అగ్రకులం తిట్టాలి. మనం కాలు మొక్కించుకొని మనం నియంత్రణ వేరించి ఎదుటి వాళ్ళని చెప్తే ఎవరు వినరు. కాబట్టి నేను ఏమంటానంటే ఇవాళ సోనియా గాంధీ అయినా, రాహుల్ గాంధీ అయినా, లేకపోతే నరేంద్ర మోడీ అయినా, లేదా ఆర్ఎస్ఎస్ అయినా, అనుబంధ సంఘాలు అయినా, ఎవరైనా అగ్రకులాల ఆధిపత్యంలో ఉన్న వాళ్ళు ఎవరు డెమోక్రసీని నమ్మరు. వాళ్ళకి అవసరం కూడా లేదు. ఇలా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాన్ని వాళ్ళు అసలే నమ్మరు. వాళ్ళు మనధర్మాన్ని నమ్ముతారు, వాళ్ళు యథాతథ సిద్ధాంతాన్ని నమ్ముతారు, అగ్రకుల ఆధిపత్యాన్ని నమ్ముతారు. ఆదర్శంగానే వాళ్ళ యొక్క చర్యలు ఉంటాయి, వాళ్ళ యొక్క పాలసీలు ఉంటాయి. ఇవాళ మనమే బహుజనులమే ఈ సమాజం మారాలని కోరుకుంటాం. ఆర్థిక విప్లవం, సామాజిక విప్లవం, రాజకీయ విప్లవం రావాలని కోరుకుంటాం. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఆశించింది అదే. దాన్ని బహుజనులే చేయాలి. మన బహుజనులే నియంత్రణలాగా వివరించి బహుజనులే లక్షల కోట్లు సంపాదించుకొని ఈ మన బహుజనుల యొక్క సొమ్మును దోపిడీ చేసి బహుజనులను ఎక్స్ప్లాయిట్ చేస్తే ఇవాళ బహుజనులను మోడల్ నాయకత్వమే, బహుజనులు ఆ నాయకుని ఎట్లా నమ్ముతారు? అట్లాంటి దుర్మార్గమైన దుస్థితి నుండి బహుజన నాయకత్వం బయటపడాలా, దాన్ని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ బహుజనులు 93% ఈ తెలంగాణలో ఉంటే 85% దేశంలో ఉన్నారు. మరి ఈ 85% ప్రజలు ఇవాళ వాళ్ళకి అధికారం రాకపోతే, సంపద దూరమైతే, ఉద్యోగాలు దూరమైతే, ఆత్మగౌరవం దూరమైతే, అవకాశాలు దూరమైతే, మరి వాళ్ళ బతుకులు ఏం కావాలి? వాళ్ళు ఇంకా పేదరికంలోనే మగ్గిపోయి అణచివేతకి గురైతే, వాళ్ళ అన్యాయాలకు గురైపోయి నిర్వీర్యమైపోతే వాళ్ళ బతుకులు. కాబట్టి అంబేద్కర్ ఏడ్చాడు. ఆగ్రా డిక్లరేషన్ అంబేద్కర్ ఏడ్చింది ఏంది? రా నన్ను ఎవరు చదువుకున్నారు, మోసం చేయలేదు, చదువుకున్న నా ఉద్యోగులు, నేను ఏదైతే రిజర్వేషన్ వాళ్ళు ఇచ్చానో, వాళ్ళు ఐపీఎస్లు ఐఏఎస్లుగా పెద్ద పెద్ద ఆఫీసర్లుగా, పెద్ద పెద్ద ప్రమోషన్లు, పెద్ద పెద్ద మంత్రులుగా, మినిస్టర్లుగా, రాష్ట్రపతులుగా అనేక రకాల అవకాశాలు పొందుతున్నారు. మరి ఇవాళ ఆ సమాజమే నన్ను మోసం చేసింది. వాళ్ళు అగ్రకులాల కూడా ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఎట్లుందంటే మాయావతి గారి చర్యల వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తున్నారు అనే స్థాయికి. నేను మాయావతి గారి చర్యలు నేను ఏమంటున్నా అంటే ఆమె నియంతృత్వాన్ని వదులుకోమంటున్నాను, అదొకటే. ఎగ్జాక్ట్లీ మిగతా ఉద్యోగాల సంగతి ఏంటంటే, 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఆమె ఎందుకు ఇట్లా ఎటువంటి ఎందుకు ఇట్లా? నేను అదే అంటున్నాను. ఇవాళ మనము తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను మనం చూసాం. ఆమె కూడా మొత్తం కలిసిన కార్యక్రమంలో, పాదయవందనం చేసుకున్న కార్యక్రమంలో అంత ఉంది. ఆ రకమైన జూలి మనకు అవసరం లేదు. కనిషరం గారు ఎంత సామాన్యుడు, ఆయనతో కలిసి పనిచేసిన, కలిసి భోజనం చేసిన, ఇట్లా ఇట్లాంటి శాపం మీద పండుకుంటాడు, ఆయన రోడ్ల మీద పండుకుంటాడు, పల్లెలు తింటాడు, ఎంత సామాన్యమైన జీవితం అనేది. చనిపోయేంత వరకు పాదయాత్రలో ప్రవీణ్ కుమార్ గారిని కూడా చూస్తున్నాం. చనిపోయే వరకు కన్షీరామ్ గారి పేరు మీద అకౌంట్ లేదు, పిల్లం లేదు, పిల్లలు లేరు. ఈ ప్రపంచంలో అంత గొప్ప నాయకుడు ఎవరు లేరు. ఈ ప్రపంచం మొత్తంలో నేను భారతదేశం గురించి మాట్లాడుతున్నాను. ఈ ప్రపంచంలో అంత గొప్ప నాయకుడు లేడు. మరి అట్లాంటి గొప్ప నాయకుడు శిష్యులుగానే ఉండి మరి నువ్వేమైనా కోరుకుంటున్నాను. ద్వారా ఇప్పటికైనా కూడా మారాలి. మాయావతి గారు మారితే ఈ దేశంలో బహుజనుల విప్లవం వస్తారు. ఇప్పుడు ఒక కుటుంబంలో కొడుకు తప్పు చేసే తండ్రి ఎప్పుడు కుటుంబం నుండి బహిష్కరించాడు? మీ కుటుంబంలో తప్పులు జరుగుతున్నాయి, బహుజన కుటుంబంలో తప్పు జరుగుతున్నాయి, బీఎస్పీ కుటుంబంలో తప్పులు జరుగుతున్నాయి, దాన్ని సరిదిద్దే బాధ్యత మీ భుజాలపై ఎందుకు వేసుకోలేరు మీరు? నేనేమంటున్నానంటే అధినేతనే తప్పులు చేస్తే, అధినాయకత్వమే తప్పులు చేస్తే కింది వాళ్ళకు ఏం చెప్తామంటున్నా. కింది వాళ్ళు తప్పు చేస్తే మనం సరిదిద్దచ్చు, మరి నేనే తప్పు చేస్తే నాకింది వాళ్ళకి ఎట్లా చెప్పగలుగుతాను? నేనేమంటాను అంటే మాయావతి గారిని ఇవాళ మనం దేశ భావి ప్రధానమంత్రిగా చూస్తున్నాం, చూడాలనుకున్నాం, అవునా కదా? మరి ఇవాళ ఒక్క సీట్కే అక్కడ పరిమితం, ఎమ్మెల్యే సీటు కూడా గెలవకపోతే ఒక్క సీట్కే పరిమితం అయితే ఆమె భావి ప్రధానమంత్రి ఎప్పుడు కావాలంటున్నా? మరి ఈ స్వప్నం ఎప్పుడు కళ నెరవేరాలి? మనం ప్రధానమంత్రి పదవి తలుపు తట్టినా మనం, నేను చెప్తున్నా కదా. ఇప్పుడు ఇప్పటికైనా మారి, ఇప్పటికైనా బహుజనులను మేలుకోరే విధంగా ఆమె పార్టీని ప్రక్షాళన చేసి, ఆమె పార్టీని ఒక పెద్ద మహోద్యమంగా నడిపి ఈ దేశంలో బీజేపీ కాంగ్రెస్ కోరలు మంచి ఇవాళ మొత్తం బ్రాహ్మణవాదం యొక్క నడ్డి విరిచి శక్తి ఒక బీఎస్పీ దగ్గర మాత్రమే ఉంది. ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా ఆ శక్తి ఆమె దగ్గర ఉంది. దాన్ని అమలు చేసే బాధ్యత ఆమె మీద ఉంది. దాన్ని ఆమె చేస్తా అంటే వెల్కమ్ చెప్పడంలో ప్రథమ వ్యక్తిగా ఉంటాం, ముందు వరుసలో ఉంటాం. ఉండే కదా 15 ఏళ్ళు త్యాగం చేసినాం, ఎందుకు ఉండవు? ఖచ్చితంగా ఉంటాం. కానీ ఆమె మారాలి, మార్పు దిశగా ఆమె అడుగులు వేయాలి. ఆ దిశగా కోరుకుంటున్నాం మేము.
రేపు మా ప్రవీణ్ అన్న కూడా రేపు ఆయన తీసేస్తే ఏంటి మా భవజన బతకంటున్న బీఎస్పీలా. మీ ఆవేదన మాత్రమే ఇది, అది నా ఆవేదన, అది దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మాయావతి గారిని కోరుకుంటున్నాను.